మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పుపై రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇక చంద్రబాబు తరపున వాదనను వినిపించిన లాయర్ సిద్ధార్థ అగర్వాల్ ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనల ప్రకారమే కేటాయించారని, ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదని కోర్టుకు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పై ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుణ్ణి చేస్తారని వాదించారు. రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారని అన్నారు. రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసినా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని, రెండు రోజుల క్రితం వరకు కూడా నిందితుడిగా చేర్చలేదని వాదించారు. అకస్మాత్తుగా చంద్రబాబు పేరును A25గా చేర్చారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఫైబర్ గ్రేడ్ కేసులో చంద్రబాబు నుంచి సిఐడి ఎలాంటి రికవరీ చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు న్యాయవాది అగర్వాల్. మరోవైపు ఇదే కేసులో కొందరికి బెయిల్ లభించిందని, చంద్రబాబుకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న అడ్వకేట్ జనరల్ వాదనను న్యాయమూర్తి అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు సాక్షులను ప్రభావితం చేయని చంద్రబాబు ఇప్పుడెలా ప్రభావితం చేస్తారని ఏజీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.